అయితే కొన్ని మేఘాలు తెల్లగా కాకుండా నల్లగా ఉంటాయి. వర్షం వచ్చే ముందు కూడా మేఘాలు చాలా డార్క్గా ఉంటాయి. ఎందుకు అంటే మేఘం అనేది చాలా థిక్గా ఉండడం వల్ల సన్ రైస్ అనేవి మేఘం మీద పడి వాటి నుండి రిఫ్లెక్ట్ అయ్యి వేరే డైరెక్షన్లో వెళ్తాయి. సో మేఘం యొక్క కింద పార్ట్ అనేది సన్ రైస్ అనేవి ఫీల్ అవ్వవు. సో కింద పార్ట్ అనేది డార్క్గా ఉంటుంది, పై పార్ట్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఇలా డార్క్ క్లౌడ్స్ అనేవి అంటే నల్ల మేఘాలు అనేవి మనకి క్రియేట్ అవుతాయి.